బావా బామర్దులు వాళ్ళిద్దరికి ఎవ్వరాలు ఎక్కువ. ఈవినింగ్ అయ్యేసరికి చొక్కేసి గింతలేస్తుంటారు. గేటు గట్టుగాడికి వెళ్ళారంట. తెప్పతీయ అన్నాడంట. వాడన్నాడంటే లేదంటే రాత్రిప్పుడు తీయకూడదు, దట్టు మీరు తాగిస్తున్నారు అని అంటే వీళ్ళిద్దరు అన్నాడు తీస్తావు దీవా అని చెప్పేసి దబాయించారు. అవతలాడు ఏమన్నాడంటే సర్లే మీ కర్మ మీ జావేదు మీరు జావండి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడంట. సరే నువ్వో మేము చూసుకుంటాం అని చెప్పి వీళ్ళిద్దరు తెప్పెక్కారు. రాత్రంతా తిడ్డేస్తూనే ఉన్నారంట. రైట్ మొత్తానికి తెల్లారిపోయింది. హ్యాపీగా లేచారు, బాగుంది. ఈలోపు పులారావు వచ్చాడు. అరే పులారావు ఏంట్రా ఈదుకుంటూ వచ్చేసావా నువ్వు అవతలకి అంటే పులారావు అన్నాడంట అరే నేను ఈదుకుంటూ రాలేదు, మీరు ఇంచు కూడా కదలలేదు రాత్రి నుంచి అన్నారట. ఇంతకీ ఏం జరిగింది? ఈ తెప్ప తాలూకా ఆ లంగరు మేకు కేసాడు, ఆ మేకు తీయలేదు. ఉపవాస ప్రార్థనలు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాం 3 రోజుల నుంచి, లంగరు తీయపోదు సుఖమేంటి? మన ప్రార్థనలకు ప్రతిఫలం రావాలంటే మన మెడలకు బిగించుకున్న లంగర్లన్నీ తీసేయాలి. కారు ద్రాక్ష వేరులు మనలో ఏమాత్రం ఉండకూడదు.